రెండో సినిమా చంద్రబాబు నాయుడు గారిది. ఈ సినిమా అయితే బాగా ఫ్రెష్గా ఉంది. ఈ సినిమా పేరేం పేరో తెలుసా? ఎన్నికలకు 6 నెలల ముందు 3 నెలల కోసం అని చెప్పి ఇంకొక సినిమా తీశాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది ఈ మధ్య కాలంలోనే తీశాడు. ఎన్నికలకు 6 నెలల ముందు 3 నెలల కోసమని చేసిన సినిమా. ఈ సినిమాలో ఈ పెద్ద మనిషి ఏమేం చేస్తా ఉన్నాడో తెలుసా? డైలాగులు ఏమిటో తెలుసా? 4 ఏళ్ళు బీజేపీ పవన్ కళ్యాణ్తో కలిసి రాష్ట్రాన్ని ముంచేస్తాడు, ఇప్పుడు వారితో పోరాడుతూ ఉన్నట్టు డ్రామా ఆడతాడు. అంతేకాదు, పోలవరం ప్రాజెక్టు కట్టకుండానే, పోలవరం ప్రాజెక్టు పునాది గోడలు దాటకుండానే పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేసేస్తాడు. అంతేకాదు, ఎన్నికలకు 6 నెలల ముందు 3 నెలల కోసం ఈయన తీసిన సినిమాలో డైలాగులు ఇంకా ఎలా ఉన్నాయో తెలుసా? తానే 5 సంవత్సరాలుగా 4.5 సంవత్సరాలుగా తానే ప్రత్యేక హోదాను తాకట్టు పెడతాడు. తాకట్టు పెట్టిన తర్వాత ఎన్నికలకు 6 నెలల ముందు ఏం చేస్తాడు? తానే నల్ల చొక్కా వేసుకుంటాడు, తానే ధర్మ పోరాట దీక్షలు చేయడం మొదలు పెడతాడు చంద్రబాబు నాయుడు గారు. అంతటితో ఆగిపోడు. ఎన్నికలకు 6 నెలల ముందు 3 నెలల కోసం ఈయన తీసిన సినిమాలో డైలాగులు అంతటితో ఆగిపోలేదు. డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు రుణాలు మాఫీ చేస్తాను అని చెప్పాడు. ఆ మాఫీ కథ దేవుడు అరుగు. ఆ రుణమాఫీ ఊసే ఎత్తడు, ఆ రుణమాఫీ ఊసే ఎత్తడు. ఆ రుణాలు, ఆ అక్క చెల్లెమ్మల రుణాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకమునుపు 14,000 కోట్ల రూపాయలుంటే, ఇవాళ అవే రుణాలు తడిసి మోపుడై వడ్డీల మీద వడ్డీలు పడి అక్షరాల 25,000 కోట్ల రూపాయలకు ఎగబాకిల పరిస్థితులు ఇవాళ పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల పరిస్థితి. అయినా చంద్రబాబు నాయుడు గారు తాను చేసిన తప్పును ఒప్పుకోడు. తాను చేసిన తప్పును ఒప్పుకోకుండా ఎన్నికలకు 6 నెలల ముందు 3 నెలల కోసం డ్రామా స్టార్ట్. డ్రామా పేరు పసుపు కుంకుమ. డ్రామాలు అందరితో ఆగిపోవు, డైలాగులు అందరితో ఆగిపోవు. రైతులందరికీ మనం 50,000 ఉచితంగా ఇస్తాము, పెట్టుబడి నిధి కింద ఇస్తాము అని మనమంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ ప్రవేశపెడతాడు, 6వ బడ్జెట్ ప్రవేశపెడతాడు. మామూలుగా ముఖ్యమంత్రులు 5 బడ్జెట్లే ప్రవేశపెడతారు, కానీ ఈ పెద్ద మనిషి 6వ బడ్జెట్ ప్రవేశపెడతాడు. ఆ 6వ బడ్జెట్ తన హయాంలో రాని బడ్జెట్ను ప్రవేశపెడతాడు, తనకు అధికారం లేని బడ్జెట్ను ప్రవేశపెడతాడు. బడ్జెట్ ప్రవేశపెట్టి ఏమంటాడో తెలుసా? 5,000 కోట్లు రైతుల కోసం కేటాయిస్తాను అని చెప్పి బడ్జెట్లో పెడతాడు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఈ పెద్ద మనిషి రైతులకు వడ్డీకి కూడా సరిపోని విధంగా చేసిన రైతుల రుణమాఫీ అనే పథకంలో 4వ విడత 5వ విడతకు సంబంధించిన చెక్కులు రైతులకు ఇచ్చాడు. ఆ చెక్కులు బౌన్స్ అవుతూ ఉన్నాయి. దానికి సంబంధించిన లెక్కలే 8,200 కోట్ల రూపాయలు బకాయిలుగా నిలిచాయి. దాని గురించి పట్టించుకోడు పెద్ద మనిషి, పట్టించుకోడు. కానీ తనది కాని బడ్జెట్లు, 6వ బడ్జెట్లో తన హయాంలో రాని బడ్జెట్లు రైతులకు 5,000 కోట్ల రూపాయలని చెప్పి రైతుల చెవుల్లో పూలు పెట్టే కార్యక్రమం చేస్తాడు. ఎన్నికలకు 6 నెలల ముందు 3 నెలల కోసం తాను తీస్తున్న సినిమా. సినిమా డైలాగులు అందరితో ఆగిపోలేదు. రాజధాని నగరం అంటాడు. 1,000 ఎకరాల భూములు తనకు నచ్చిన వాళ్లకు బినామీలకు అమ్ముకుంటాడు ఇష్టం వచ్చిన రేటుకు. రాజధాని కట్టడు, కానీ ఆ రాజధాని తాను కడతా ఉన్నట్టుగా బిల్డప్ ఇస్తాడు.